హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అలాగే కడుపులో బేబీ కూడా హెల్తీగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చి రిక్వెస్టెడ్ వీడియో అండి. మన వ్యూవర్ ఒకరు అడిగారండి, జెండర్ ప్రొటెక్షన్ గురించి అడిగారు. డెలివరీ ఎర్లీగా అయితే బేబీ బాయ్ అని, అలాగే డెలివరీ అనేది లేట్గా అయితే బేబీ గర్ల్ అని అంటున్నారు అక్క. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగారండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకన లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి ప్రెగ్నెన్సీలో 9th మంత్ వచ్చింది అంటే ఇంకా ప్రతి ఒక్క గర్భవతి కూడా చాలా భయపడుతూ ఉంటారండి. అంటే ఈ టైంలో మనకి డెలివరీ అనేది అవుతుంది కదా, సో సిజరీన్ చేస్తారా లేదా నార్మల్ డెలివరీ అవుతుందా అనే ఒక భయం అనేది ఉంటుంది. ఫస్ట్ ఎలాంటి భయాలు కూడా ప్రెగ్నెన్సీలో అయితే అస్సలు ఉండకూడదు. మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 9th మంత్ వరకు కూడా మంచిగా హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి. సో మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం కదా, అయితే కొంతమందికి ఏంటి అంటే 9th మంత్ కంప్లీట్ అవ్వక ముందే పెయిన్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే 8th మంత్ ఎండింగ్లో కానీ లేదా 9th మంత్ స్టార్టింగ్లో కానీ పెయిన్స్ అనేవి వస్తాయండి. సో ఇలా పెయిన్స్ వచ్చిన వెంటనే డెలివరీ అనేది అయిపోతారు. సో ఇలా డెలివరీ అయితే బేబీ బాయ్ అని, అలాగే కొంతమందికి 9th మంత్ కంప్లీట్ అయ్యి 9th మంత్ ఎండింగ్ అంతా కూడా అయిపోయి 10th మంత్ స్టార్టింగ్లో, అంటే మీకు ఇప్పుడు 10వ నెల వచ్చిన తర్వాత కానీ డెలివరీ అయితే మీకు బేబీ గర్ల్ పుడుతుంది అని చాలామంది అంటారు. సో ఇదంతా ఫేక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మరికొందరు ఏంటి అంటే బేబీ బాయ్ అయితే స్టమక్ అనేది చిన్నగా కనిపిస్తుంది, అలాగే బేబీ గర్ల్ అయితే స్టమక్ అనేది పెద్దగా కనిపిస్తుందని అంటారు. ఇది కూడా ఫేక్ అండి. సో ఇలాంటి విషయాలు అంటే జెండర్ ప్రొడక్షన్ గురించి లేదు బేబీ బాయ్ పుడతారు లేదా బేబీ గర్ల్ పుడతారు అనే ఆలోచన పెట్టుకొని ఇంకా ఎక్కువగా టెన్షన్ పడడం, ఆలోచించడం లాంటివి ప్రెగ్నెన్సీలో అస్సలు చేయకూడదు. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కటే మాట చెప్తున్నాను. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా మీరు ఎండింగ్ అంటే 9th మంత్ డెలివరీ అయ్యేంత వరకు కూడా మీరు హెల్తీగా ఉండాలి, మీరు మంచి డైట్ తీసుకోవాలి. మీరు తీసుకున్న ఫుడ్డే కడుపులో బేబీకి కూడా వెళ్తుంది. సో మీరు హ్యాపీగా ఉంటే కడుపులో బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఏడవడం, ఆందోళన ఉన్నారనుకోండి, ఆ ఎఫెక్ట్ అనేది బేబీ పైన పడుతుంది. సో అందుకోసం మీరు ఎప్పుడు కూడా ఫుడ్ను ఎంజాయ్ చేస్తూ తీసుకోండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా జెండర్ గురించి అంటారా, సో జెండర్ గురించి ఆలోచించవలసిన అవసరం అయితే లేదండి. బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా ఇద్దరు కూడా ఈక్వలే. జెండర్ గురించి ఆలోచించి మీ హెల్త్ పాడు చేసుకోవడం కంటే కూడా పుట్టబోయే బిడ్డ బాబు అయినా పాప అయినా ఎవరైనా సరే హెల్తీగా పుట్టాలి అని కోరుకోండి. సో మీకు కూడా హెల్తీ బేబీ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియోస్ రూపంలో అయితే మీకు తప్పకుండా అందిస్తాను. మన ఛానల్లో ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్, నెక్స్ట్ చిల్డ్రన్స్ కేర్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో డెఫినెట్గా చూడండి. డెలివరీ తర్వాత మీ బేబీకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, బేబీ పట్ల ఎలాంటి కేర్ తీసుకోవాలి, బేబీకి యూజ్ చేసే సోప్స్ కానీ ప్రొడక్ట్స్, నెక్స్ట్ షాంపూస్, సో ఏవి యూజ్ చేయాలనేది ప్రతి ఒక్కటి కూడా ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉంది, డెఫినెట్గా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.